నమస్తే దుర్గారావు గారు. నమస్తే అమ్మా. ప్రస్తుత కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఎంత సంపాదించినా సరే చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. దానికి గల కారణాలు ఏంటి మరియు వాటి పరిష్కారాల గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. మనకి ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరాలని అధిరోహించాలంటే కేవలం దానికి ప్రధాన వనరు ధనం. సో ధనం అనేది ఉంటే, డబ్బు అనేది ఉంటే ఏమైనా సాధించగలం, ఏదైనా చేయగలం అనేది చాలామంది యొక్క ఆలోచన. వాస్తవంలో కూడా అది నిజం. ఎందువల్లంటే ఈ రోజుల్లో అనారోగ్య సమస్య వచ్చినా డబ్బుతో ముడిపడి ఉంది. అలాగే ఏదైనా శుభకార్యాలు వివాహాలు చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంది. లేదంటే దైనందిక జీవితంలో వాళ్ళ యొక్క నచ్చిన అందమైన ఇల్లు నిర్మించాలన్నా డబ్బుతో కూడుకొని ఉంది. ప్రతిదీ డబ్బుతోనే. మంచి వాహనం కొనుక్కోవాలన్నా డబ్బుతో ముడిపడి ఉంది. మంచి బంగారం చేసుకోవాలన్నా డబ్బుతో ప్రతీది కూడా ధనం ఇద జగత్ మూలం. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఈ జగత్తులో ధనమే ప్రతీదానికి ప్రధాన కారణమవుతుంది. అయితే చాలామంది కూడా చాలామంది మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. ఏమని సంప్రదిస్తూ ఉంటారు? ఏమండి, మా అన్నయ్య ఉన్నారు, నేను, అన్నయ్య, తమ్ముడు, మేము ముగ్గురం అన్నదమ్ములు అండి. అయితే తమ్ముడు అనుకోకుండా కాలం అయిపోయాడు. సో అన్నయ్య మేము ఉన్నాం, మేము ఆస్తి పంపకాలు చేసుకున్నాం. సేమ్ బిజినెస్ అండి మా ఇద్దరిది కూడా, ఆయిల్ బిజినెస్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఇదేమంటారమ్మా, ఫ్లైవుడ్ బిజినెస్. ఈ రెండు ఉన్నాయండి, రెండు సమానంగా మేము తీసుకున్నాం. ఫ్లైవుడ్లో కూడా అన్నయ్య వాట మా వాట ఉంది, అలాగే ఆయిల్ బిజినెస్లో కూడా చెరి సమానమే ఉంది. అయితే మా అన్నయ్య ఏంటంటే పిల్లికి భిక్షం కూడా పెట్టడు, ఎంగిలి చేత్తో కూడా కాకుని కూడా తోలని మనస్తత్వం గలవాడు. అతని దగ్గర పనిచేసే వాళ్ళల్లో ఎవరికే ఇబ్బంది వచ్చినా కూడా కనీసం రూపాయి కూడా సహాయం చేయనంటి వ్యక్తి. అలాంటి మనస్తత్వం మా అన్నయ్యది. బట్ నాది అలా కాదండి, నేను ఎవరికి ఏ సమస్య వచ్చినా హెల్ప్ చేస్తాను, పూజలు పునస్కారాలు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, అన్నదానాలు చేస్తాను. మా దగ్గరికి వచ్చే కస్టమర్లకి చక్కగా కూర్చోవడానికి ఒక లాంజ్ ఏర్పాటు చేశాను, వాళ్ళకి టీవీ ఏర్పాటు చేశాను. మా దగ్గరికి వచ్చే కస్టమర్స్తో మా దగ్గర ఉండే స్టాఫ్ కూడా చాలా గౌరవంగా ప్రవర్తిస్తారు, చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. బట్ అలాంటిది మా వాడి బిజినెస్ ఏమో రోజు రోజుకి డెవలప్ అవుతుంది. కస్టమర్తో ప్రతిరోజు గొడవలే వాడికి, ప్రతిరోజు గొడవలేవాడికి. అయినా కస్టమర్ని రెస్పెక్ట్ ఇవ్వడు, గౌరవం ఇవ్వడు, అయినా సరే వాడు బిజినెస్ బాగా ఉంటుందండి. మరి నేనేంటో, నేను ఎంత కష్టపడతానో, కస్టమర్లకి ఫోన్లు చేస్తానో, మాట్లాడతానో, మా దగ్గరికి వచ్చే కస్టమర్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే తెలిసి వాళ్ళని పలకరించడానికి వెళ్తాను, పూజలు పునస్కారాలు చేస్తాను, ఇన్ని చేస్తాను, కానీ ఏంటోనంటే వ్యాపారం లేదు, ఒకవేళ వచ్చిన డబ్బులు చేతిలో మిగలట్లేదు అంటారు. ఇట్లాంటి అనుమానాల ఆలోచనలు సొసైటీలో చాలామంది ఇళ్లలో నిత్యకృత్యాలు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కళ్ళల్లో మ్యాక్సిమం 75-80% మంది కుటుంబాలలో జరిగే సమస్యలు ఇవన్నీ కూడా. అయితే ఆర్థిక సమస్యలు రావడానికి గల కారణాలు రెండు ఉంటాయమ్మా. ఒకటి, వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పులు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచించే తీరు. అంటే ఆదాయం తక్కువగా ఉండి వారి కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల అప్పులు పాలవుతూ ఉంటారు, చేతులు నిలబడవు. ఇప్పుడు అతనికి వచ్చేది నెలకి 50,000 శాలరీ వస్తుంది, కానీ తను ఖర్చు పెట్టేది 100,000 పెడుతున్నారు. ఎందుకు? తన ఆలోచన విధానంలో మార్పు. ఆ 50,000 తగ్గ ఆలోచన విధానం ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ అలా లేకోకుండా ఏంటంటే 50,000 నెలకి సంపాదించే వ్యక్తి బెంజికారు కొనాలి, డైమండ్ నెక్లెస్లు కొనాలంటే కొంచెం ఎక్కువగా, అంటే ఈ ఖర్చులు చూసుకోవాలి, ఇంటి ఖర్చులు చూసుకోవాలి, పిల్లలు చూసుకొని దాన్ని బట్టి ఖర్చులు పెట్టాలి. అవునమ్మా, అలా చేయాలి. ఎవరైనా కూడా ఏంటంటే వచ్చేది ఎంత, మన ఖర్చు ఎంత ఉంది, ఏంటి అనేది ఒక ప్రణాళిక అనేది కుటుంబంలో ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక. అంటే కేవలం డబ్బు విషయంలో కాదు, ప్రతి విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితత్వం అనేది ఎవరికైనా ఉండాల్సిన పద్ధతి. కానీ ప్రణాళికలో లోపం ఏర్పడినప్పుడే సమస్యల పాలవుతూ ఉంటాం. ఇది ఫస్ట్ సమస్య. రెండో సమస్య ఏంటంటే చాలా ప్రణాళికాబద్ధంగా ఉన్నా కూడా వీళ్ళకి వచ్చేదానికంటే కూడా పెట్టే ఖర్చు చాలా తక్కువగా పెడతారు. మనకి నెలకి 50,000 వస్తుంది, సో మనం చాలా జాగ్రత్తగా చూసి పెట్టాలి, పాలవుడికి వీళ్ళకి, లేకపోతే చుట్టాలు ఫంక్షన్కి పిలిచారు వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్, ఏదో ఒకటి చీర కొని పెట్టడం, ఏదో ఒకటి కొని పెట్టడం. కానీ మన ప్రెస్టేజ్ నువ్వు చూపించుకోవడానికి 10,000-20,000 రూపాయలు చీర కొని పెట్టడం వల్ల సమస్యలు పాలవుతారు. ఒక 1,000 రూపాయలు ప్రేమతో 1,000 రూపాయలు చీర కొని పెట్టండి, అది ప్రణాళిక భద్రతలో భాగంగా ఉంటుంది.
సో అలాంటి విధానం అనేది ఒకటి ఉంటుంది. అయితే కొంతమందికి ఏంటంటే ప్రణాళిక వేసుకున్నా కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ అనారోగ్య సమస్యలు రావటం, సంపాదించింది ఉండకపోవటం, మళ్ళీ ఇతరుల దగ్గర అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్కి పెట్టేయటం, మరి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గబాన్ ఏదో బండి కింద పడ్డమో, ఎవడో మనల్ని కుద్దడం, మనల్ని వాళ్ళని కుద్దడం ఇలా చేస్తూ ఉంటాం. అదొక గొడవ అవుతుంది. నా కారు పగిలిపోయింది 50,000 కట్టేయమంటారు, గొడవ ఉంటారు, పోలీస్ స్టేషన్ కేసు అంటారు. ఆ టెన్షన్లు ఏం చేస్తారో, తెలిసిన వాళ్ళు ఎవరినో ఒకరిని ఒకరి దగ్గర అరే ఒక 20,000 30,000 ఇవ్వటం తీసుకొస్తాం, ఆయనకి ఇవ్వటం, దండం పెట్టడం, వెళ్ళిపోవడం, అంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆదాయమో అంతే ఉంది, గొర్రెకి బెత్తిడి తోకేలాగా ఆదాయం అనేది పెరగట్లేదు, ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇతను ఎంత ప్రణాళికలో ఉన్నా కూడా, ఇతను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అనివార్య కారణాల వల్ల, అనేక రకాలైన ఇబ్బందుల వల్ల ఇలాంటి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో మరి వాళ్ళకి పరిష్కార మార్గాలు ఏంటి, ఎందుకు అలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, ఆర్థికంగా ఎందుకు నిలదొక్కేలాగపోతున్నారంటే దానికి సంబంధించిన విధానం అనేది ఏంటంటే, ఫస్ట్ ఎవరింట్లో అయినా సరే ఫస్ట్ ఒక పని చేయండి. మనకి తెల్ల జిల్లేడు చెట్లు అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి, కానీ తెల్ల జిల్లేడు అనేది కొంచెం తక్కువగా దొరుకుతూ ఉంటాయి. అవి కూడా చాలా ఉంటాయి, బట్ కాస్త వీడితో కంపేర్ చేస్తే అవి కొంచెం తక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఆ తెల్ల జిల్లేడు ఆకును తీసుకొని కుడి చేతి చిటికిన వేలితో, కాటుకు ఉంటుంది కదమ్మా, ఆ కాటుకతో ఇంట్లో ఎంతమంది ఉన్నారో, అంటే పిల్లల దగ్గర నుండి స్త్రీలు పురుషులు మొత్తం కుటుంబ సభ్యులు ఎందరు ఉన్నారో అంతమంది, ఎంతమంది ఉంటే అన్ని కాటుకు చుక్కలు ఆ తెల్ల జిల్లేడు ఆకుపైన పెట్టి ఒక మట్టి మూకుల్లో ఆ తెల్ల జిల్లేడు అనేది దాంట్లో పెట్టి గుప్పెడు ఉప్పు, కళ్ళుప్పు, సాల్ట్ కాదమ్మా, అంటే మనకి పూర్వీకులు శాస్త్రాలలో సూచించింది అంటే అప్పుడు సాల్ట్ అనేది తెలియదు, టెక్నాలజీ ఓన్లీ రాతి ఉప్పు, కళ్ళు ఉప్పు ఉంటుంది, అది ఒక గుప్పెడు ఉప్పు మాత్రమే ఆ మట్టి మూకుళ్ళు వేసి, ఏది ఈ ఆకు పైన ఆ గుప్పెడు ఉప్పు వేసేసి ఇంట్లో పెట్టి ఒక 11 రోజులు అలా వదిలేయండి. 11 రోజులు వదిలేసిన తర్వాత దగ్గరలో ఏదైనా నది కానీ, సముద్రం కానీ, చెరువులు కానీ ఉన్నట్లయితే వాటిలో వాటిని వదిలేయండి. దానివల్ల ఏంటంటే కాస్త వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే యొక్క విధానం అనేది. ఇవన్నీ ఏంటంటే ఖర్చుతో కూడుకున్న పనులు కావు, చిన్న చిన్న రెమెడీస్, అంటే పెద్ద సమస్యలు కూడా చిన్న పరిష్కారాల ద్వారా కూడా ఒక్కొక్కసారి మేలు జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి అలా చేసి చూడండి. అంటే దాంట్లో ఏంటంటే మనకి లక్ష్మీ సహస్ర కలద్వయం అనేది ఒకటి ఉంటుంది. అలాంటి దేవుని ఉన్నట్లయితే ఈ కార్యక్రమం ద్వారా, ఈ చిన్న కార్యక్రమం ద్వారా తొలగిపోయే అవకాశాలు అనేది ఉంటుంది. దయచేసి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎందువల్లంటే ప్రయత్నించడంలో లోపం ఉండకూడదు, కానీ ప్రయత్నమే చేయకుండా ఉండకూడదు. ఒక చిన్న సందేహం అండి, చెప్పమ్మా, దీన్ని ఎటు సైడ్ పెట్టాలంటారు, అంటే ఏ దిక్కులో పెట్టాలి, ఈ ఉప్పుతో ఉండిన పాత్రని ఏ దిక్కులో పెడితే మనకి మంచి జరుగుతుంది అంటారు? ఖచ్చితంగా అమ్మా, అయితే ఇది దిక్కులతో పనేది కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే మనకి, మనం ఏ ఇంటిలో అయితే నివసిస్తున్నాం అది అద్దిల్ల సొంతిల్ల అనేది అక్కర్లేదమ్మా, ఏ ఇల్లు అయినా పర్వాలేదు. అలాగే దీనివల్ల ఇతర వ్యక్తులకు కానీ ఇతర విధానాలకు కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇది కేవలం వాళ్ళ మేలు కొరకు పెట్టేది తప్ప కీడు కొరకు ఇది సూచించేది కాదు. సో ఇది ఏ దిక్కుకైనా సరే వాళ్ళకి అడ్డం లేకోకుండా, ఇంట్లో మనకి అడ్డం లేకోకుండా ఏ ప్రదేశంలో పెట్టినా సరిపోతుంది, బట్ ఇంట్లో ఉంటే చాలు. మళ్ళీ కదిపించకుండా ఉండాలా 11 రోజులు? అంటే కథని మనకి అడ్డం లేని ప్లేస్లో పెట్టడం అంటేనే వాటిని మనం కదిలించాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించి విధానం అనేది. సో కదిలించినా కదిలించకపోయినా దానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు, కానీ అసలు ఫస్ట్ పెట్టేటప్పుడే మనం ఎవరికి అడ్డు లేని ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. కరెక్ట్గా 11 రోజులు అయిపోయిన తర్వాత 12వ రోజు ఉదయం దాన్ని తీసుకెళ్ళి నదిలో కానీ సముద్రంలో కానీ చెరువుల్లో కానీ, ఈ చెరువులు అన్ని చోట్ల అవైలబుల్ ఉండవు, అంటే నదులు సముద్రాలు అన్ని చోట్ల ఉండవు, మ్యాక్సిమం ప్రతి ఊర్లలో చెరువు అనేది మేబీ ఉండొచ్చు, అవి కూడా అందుబాటులో లేని ప్రదేశాలు ఏమైనా ఉన్నట్లయితే ఏదైనా ఒక చెట్టు మొదట్లో అలాగే అని చెప్పి నడిచే దారుల్లో వేయకూడదు. కాలువలో వేయచ్చు అండి? వేయచ్చమ్మా, ప్రవాహాలలో వేయచ్చు, నదులలో వేయచ్చు, కాలువలు, అలాగని చెప్పి మురికి నీళ్ళతో ఉన్న కాలువల్లో పడేయకూడదు.
స్వచ్ఛమైన నీళ్ళు ఉన్న వాటర్లో మాత్రమే పడవేయాలి. లేదు అంటే ఏదైనా చెట్టు మొదట్లో పెడితే సరిపోతుంది. దీనివల్ల ఎలాంటి కీడు ఎలాంటి విధానం అనేది ఉండదు. ఇప్పుడు నేను ఇందాక రోడ్లో పడేయకూడదు అన్నాను. ఒకవేళ రోడ్లో పడేస్తే ఎవరికేమైనా కీడు ఉంటుందంటే ఉండదు. కాకపోతే నడిచే దారులలో ఇవి తీసుకొచ్చి అడ్డంగా వేయటం ఏంటి? ఎదుటోళ్ళకి ఏంటంటే లేనిపోయిన అనుమానాలు ఉంటాయి కదా, అమ్మో ఏదో ఉప్పు ఉంది, ఏదో ఉప్పు ఉంది ఇక్కడ, ఏదో తెల్ల జిల్లేడు ఇది ఉంది, ఏదో ఎవరో చేశారు, నాకు ఇది దాటడం వల్ల నాకు ఏదో వచ్చింది అని అనుమానాలు కలుగుతుంటాయి. ఆ అనుమానానికి కూడా మనం ఎందుకు కారణం అవ్వాలి? ఇది వాళ్ళకి ఏమీ అవ్వదు, అనుమానానికి కూడా ఎందుకు కారణం అవ్వాలి అనే ఉద్దేశం అనేది ఏంటంటే దానికి సంబంధించిన విధానం అనేది తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన విధానంలో ఏంటంటే ఇలాంటి పరిష్కార మార్గం అనేది ఒకసారి చేసి చూడండి. నాకు తెలిసి మేలు అనేది చాలా వరకు జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం దానికి సంబంధించి. సో మీరేం ఇబ్బంది పడద్దు, ధైర్యంగా ఉండండి. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.